హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అండ్ ఎలా లైవ్లో చేస్తారో చూడాలని చాలామంది అడిగారు కదా, ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ అంతా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అన్నమాట అండ్ ఇప్పుడు టాప్ రివ్యూస్లో ఉంది లేయర్స్ కూడా. అండ్ యూత్ అందరూ కూడా మ్యాక్సిమం గూగుల్ సెర్చ్లో ఎక్కువ సెర్చ్ చేసేది లేయర్సే అనమాట, ఎందుకంటే ఇక్కడ అంత బాగుంది కాబట్టి ట్రీట్మెంట్ అందరూ లేయర్స్కి వస్తున్నారు. బయట కూడా చూసాం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి లైవ్లో ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇది ట్రీట్మెంట్ జరిగే రూమ్ అనమాట. సో కమ్ 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 కమ్. అయితే సార్, మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, ఏదో విగ్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అని అనేసి అని అనుకుంటూ ఉంటారు. యా, వెరీ గుడ్ క్వశ్చన్. మరి అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? లేటెస్ట్గా అడ్వాన్స్డ్గా ఎన్నో వచ్చి ఉంటాయి, కానీ మీ మాటల్లో ఆ డిఫరెన్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తారని అంటారా? ఎస్ ఎస్. నలుగురిలో వెళ్ళినప్పుడు చాలా షైగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని అని అనుకుంటా. యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 టెక్నిక్స్ ఉంటుందండి. ఒకటి FUT టెక్నిక్, రెండోది FUE టెక్నిక్. అంటే ఓల్డ్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి వెనకాల ఏదైతే ఆక్సిపిటల్ రీజన్ అంటారు ఇక్కడ, ఈ ఆక్సిపిటల్ రీజన్ నుంచి ఇంతకుముందు ఏంటంటే ఒక సర్జరీ లాగా ఒక స్ట్రిప్ లాగా ఇట్లా తీసేసేవాళ్ళు. స్ట్రిప్ లాగా తీసేసి ఒక్కొక్క హెయిర్ ఫాల్ యూనిట్ అనేది గ్రాఫ్ట్ అనేది తీసి ఇక్కడ మనకి ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడ ఇంప్లాంట్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఆ ఓల్డ్ టెక్నిక్ వల్ల ఎక్కడైతే మనం ఇక్కడ స్ట్రిప్ కట్ చేస్తున్నామో ఆ కట్ చేసిన దగ్గర స్కారింగ్ వస్తుంది. స్కార్ పడటం కానీ లేదు ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇంకా కొంతమందికి ఎక్సెస్ బ్లీడింగ్ కూడా అయ్యేది. దట్స్ ద ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడు ఏం ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ వచ్చేసరికి FUE టెక్నిక్ అండి, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. మీరు ఎటువంటి మనము బ్లేడ్ పెట్టట్లేదు, ఎటువంటి సర్జరీ చేయట్లేదు, ఎటువంటి బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవండి. మనకి వెనకాల హాస్పిటల్ రీజియన్లో ఉన్న ఒక్కొక్క హెయిర్ గ్రాఫ్ట్ మాత్రమే తీస్తాం. ఓకే. ఒక్కొక్క హెయిర్ గ్రాఫ్ట్ తీసి ఎక్కడైతే మనకి హెయిర్ బాల్నెస్ వస్తుందో అక్కడ మాత్రమే ఇంప్లాంట్ చేస్తాం. దానివల్ల స్కారింగ్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి, మీరు ఏదైతే చెప్తున్నారో న్యాచురల్ లుక్ వస్తుందండి, ఎందుకంటే మీ హెయిర్ మాత్రమే మీకు పెడుతున్నాము. ఓకే. దానివల్ల ఏంటంటే న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇంకొకటి, మా హెయిర్ మాకు పెడితే ఎట్లా వస్తుందనే డౌట్ కూడా రావచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనము ఆక్సిపిటల్ రీజన్ నుంచి ఇక్కడ హెయిర్ మనం ఇక్కడ ఇంప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ బల్బ్లో ఉన్న బ్లడ్ సప్లై వల్ల మళ్ళీ ఫర్దర్ హెయిర్ గ్రోతింగ్ అనేది వస్తుంది. రైట్. రీగ్రోత్ అనేది ఉంటుంది. రీగ్రోత్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ లుక్ అండి. ఓకే. అండ్ సార్, మరి ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఎన్ని రోజుల వరకు మనకి ఈ హెయిర్ అనేది ఉంటుంది? మళ్ళీ మళ్ళీ ఏమైనా సెషన్స్ కావాల్సి వస్తాయా? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ఎన్ని సెషన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి సెషన్స్ ఏమీ లేవండి. ఇట్స్ ఎ వన్ డే సెషన్లు, ఇట్స్ ఎ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, డిపెండింగ్ అపాన్ ద మనకి ఎంత వరకు మనం గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయాలనే దాని ప్రకారంగా మనం గ్రాఫ్ట్స్ అనేది తీసుకుంటాం. ఆ పేషెంట్కి ఎంతవరకు నీడెడో అంతవరకు గ్రాఫ్ట్ తీసుకొని ఇంప్లాంట్ చేస్తాం. ఇట్స్ ఎ వన్ డే ప్రాసెస్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ ఎవ్వరూ కూడా ఎటువంటి భయపడాల్సిందేమీ లేదు. ఇట్స్ ఎ ప్రొసీజర్ అనేది మనము లోకల్ ఎనస్థీషియా మాత్రమే చేస్తామండి. ఓకే. మనం ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఆ ఏరియాలో మాత్రమే ఎనస్థీషియా ఇస్తాము. పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే కాదు, భయపడాల్సిన అవసరం లేదు అంటే. పెయిన్ఫుల్ ప్రొసీజర్ అస్సలు కాదండి. రైట్. పెయిన్ఫుల్ అస్సలు కాదు, బ్లీడింగ్ ఏమి ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. జనరల్ ఎనస్థీషియా ఇస్తే దెర్ విల్ బి సమ్ కాంప్లికేషన్స్, కాబట్టి లోకల్ ఎనస్థీషియా ఇస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి.